శమంతకాస్ ఇన్ఫ్రాస్వారీ శమంతకాస్ ఆరం ప్రీమియం 2, 3 and 4 బిహెచ్కే లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ నియర్ ప్రగతి నగర్ కమాన్ బాచపల్లి హైదరాబాద్. నేను కాకాని గోవర్ధన్ రెడ్డిని సూటిగా స్పష్టంగా అడుగుతూ ఉన్నా. గోవర్ధన్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నిధి నోరా లేక తాటి మట్ట ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నామని అడుగుతూ ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసే ఆరోపణలు ఆ విధంగా ఉన్నాయి. గోవర్ధన్ రెడ్డి, గతం మర్చిపోయావా? అన్నాడు చంద్రమోహన్ రెడ్డికి 1,000 కోట్ల ఆస్తులు విదేశాల్లో ఉన్నాయని ఫోర్జరీ డాక్యుమెంట్ తెచ్చావు. మేమంతా కూడా నిజమేనేమో, మా గోవర్ధన్ రెడ్డి డాక్యుమెంట్లు కూడా తెచ్చాడంటే నిజమేనేమో, ఓయమ్మ 1,000 కోట్ల ఆస్తులు అని చెప్పి అనుకున్నాం ఓ వారం పాటు 10 రోజుల పాటు. తర్వాత తెలిసింది ఇవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లని. ఈరోజుకి ఆ యొక్క కేసుల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు గోవర్ధన్ రెడ్డి. మరి ఆనాడు 1,000 కోట్లని, ఈనాడు ఏం మాట్లాడుతున్నావంటే సూరాయిపాడు రీచ్లో ఇప్పుడు దాకా ఒక్క ట్రాక్టర్ ఇసుక బోల పత్రికా విలేకరుల సాక్షిగా, సూరాయిపాళెం ప్రజల సాక్షిగా చెప్తూ ఉన్నా, ఒక్క ట్రాక్టరు ఇసుక బోల, తట్టడి ఇసుక బోల. కానీ 100 కోట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తినేశాడు. పాపం కాకాని గోవర్ధన్ రెడ్డికి రాత్రిపూట కళ్ళు ఎక్కువగా వస్తున్నట్టున్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గంలో తాను చేసిన అక్రమాలు అరాచకాలు అన్నీ గుర్తుకొచ్చి ఇవన్నీ ఎవరు అధికారంలో ఉన్నా కూడా చేస్తారని చెప్పిన భావించి ఆ కళ వచ్చి పక్కరోజు మాట్లాడుతున్నట్టున్నాడు. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి, నీకు ఇంగిత జ్ఞానం ఉంటే, నువ్వు నికార్సైన రాజకీయ వాదైతే రా సూరాయిపాళెం రా, వచ్చి 100 కోట్ల రూపాయలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తినేశాడని చెప్పు. నువ్వు ఏ విధంగా ఆధారాలు చూపించు, నువ్వు ఏ సవాలు విసిరితే ఆ సవాలుకి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నానంటే చిన్నదానికి పెద్దానికి గోవర్ధన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి కాదు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఖర్చు కూడా లేదు, శ్రమ కూడా లేదు. ఇంట్లో ఉండి ఒక కెమెరా పెట్టుకుంటే ఇష్టం వచ్చిన వీడియోలు పెడతా ఉండొచ్చు. చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా, లోకేష్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా ప్రతి ఒక్కరి మీద ఇష్టారీతిగా విమర్శలు చేయటం అతనికి పరిపాటు అయిపోయింది. అయినా గోవర్ధన్ రెడ్డి, మన ఇద్దరిలో మాట, సర్వేపల్లిలో దోచుకునేదానికి ఏం మిగిలిందయ్యా చంద్రమోహన్ రెడ్డికి? గోవర్ధన్ రెడ్డి, సర్వేపల్లిలో దోచుకునేదానికి చంద్రమోహన్ రెడ్డికి ఏం మిగిల్చావు? మన ఇద్దరిలో మాట, ఇసుక ఎత్తేస్తివి, గ్రావెలు ఎత్తేస్తివి, డిఫామ్ పట్టాలు దోసేసుకుంటువి, దేవస్థానం భూములు దోసేసుకుంటువి, ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టి 10 మందికి ఉపాధి కల్పిస్తావంటే వాళ్ళని అడ్డంగా డిమాండ్లు చేసి 1,000,000 రూపాయలు, వాళ్ళ మిగిలేదే 1,000,000 రూపాయలు అయితే నువ్వు 2 కోట్లు 3 కోట్లు డిమాండ్ చేస్తే ఏడాదిచ్చిస్తారు, ఫ్యాక్టరీలు సర్వేపల్లికో దండం ఆంధ్రాకో దండం అని చెప్పని జగన్ గారి దగ్గర నుంచి గోవర్ధన్ రెడ్డి దాకా చేసే అరాచకాలతో ఈ ఫ్యాక్టరీలు మొత్తం కూడా ఇతర ప్రాంతాలకు పరిపేరు పరిస్థితి. ఈ తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? ఈరోజు ఆయన డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అలియాస్ డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డికి ఏముంది? అడగపోయి ఆడు ఏం తెలుసు శ్రీధర్ రెడ్డికి ఏం తెలిసిన మాట్లాడుతున్నాడు. నిద్రలేసినప్పటి నుంచి నీ డూప్ షాట్లు చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాడిని సోమిరెడ్డి. నీ డూప్ షాట్లు చూడలేదు కాబట్టి నువ్వు పోయి అక్కడికి పోయి గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు సైరన్ మోగటం లేదు, గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు సెల్యూట్లు కొట్టడం లేదు, గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు కాంట్రాక్టర్ రావడం లేదు, గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు వీళ్ళందరూ రాలేదంటే నా ఇంటి ముందు రారు శ్రీధర్ రెడ్డి. ఎవడన్నా కాంట్రాక్టర్ వస్తే నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటాడు, ఎవడన్నా వ్యాపారస్తుడు వస్తే నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటాడు, ఎవడన్నా లేఅవుట్ వేసాడు వస్తే నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటారు. నా దగ్గరికి వాళ్ళు రారు శ్రీధర్ రెడ్డి, డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి నా దగ్గరికి రారు వాళ్ళు. నా దగ్గరికి ఎవడన్నా వస్తే నా దగ్గరికి వచ్చేది ఎవరంటే ఎవడన్నా సమస్యలు ఉండేటువంటి ప్రజలు వస్తారు. ఈ దొంగ సోమిరెడ్డి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వంతబాడి రేపేదో నాకు ఈ సహకారం అందిస్తాడనేటువంటి ఆలోచన చేయడం కాదు. మీకు ధైర్యం అంటే నేను మరలా సవాలు విసురుతున్నా, మీకు నిజంగా ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే జరిగినటువంటి అక్రమాల మీద ఎటువంటి దర్యాప్తు చేస్తారో చేయించండి. లేదా కలెక్టర్ ఎస్పీని తీసుకురండి, మేము కూడా వస్తాం. మాకు ఊరు తెలియకుండా దొంగతనంగా మీరు మాత్రమే ఉపయోగపెట్టుకోవడం కాదు, అధికారులు ఉండాలి. అధికారులు ఉంటే ఏం జరిగిందనేటువంటిది అధికారులు చెప్తారు, ఎందువల్ల వాళ్ళు రాలేదని చెప్తారు. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పిస్తాం, అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం తీసుకోండి. అది కానీ పద్ధతి ఏమి లేకుండా మీరు అక్కడికి వెళ్ళి ఇటు ఏమి జరగలేదని మీకు మీరు క్లీన్ చిట్ ఇచ్చుకునేది ఏంది? ఈరోజు నేను అడుగుతున్నా, పొదలకూలలు ఏం మాట్లాడావు? నాకు సంబంధించినటువంటి బినామీలకు అక్రమలు ఏమిటన్నాను నేను ఛాలెంజ్ విసురుతున్నాను నీకు. ఈరోజు నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ మీద 468, 471 కేసులు పెట్టించావు, వాళ్ళ లేఅవుట్లు తవ్వించావు. ఈరోజు తవ్వించినటువంటి లేఅవుట్లకి నువ్వు ఎట్లా పర్మిషన్ ఇప్పించావు? నువ్వు పెట్టినటువంటి కేసుల్ని నువ్వు ఎట్ట పరిష్కరించావు? అంటే
ఆ రోజు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నీకు బేరం కుదరలేదు కాబట్టి చేసావు. పొదలకూరులో బస్ స్టాండ్లో సోమిరెడ్డి అంటే గబ్బు పెట్టిపోయాడు. ఎప్పుడన్నా పొదలకూరు చరిత్రలో ఒక్క లేఅవుట్ దగ్గర ఒక్క ఎమ్మెల్యే ఇంతవరకు పనిచేసినటువంటి వాళ్ళు ఒక్క రూపాయి డబ్బులు తీసుకునేటువంటి అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నిన్ను భుజాన్ని వేసుకుని మిగతా వాళ్ళందరూ మోసేటట్టుగా మీరు దిగజారిపోతే అటువంటి నీచుడు ఈరోజు మీకు మార్గదర్శక మారుతున్నాడు అనేటువంటి మాట మీరు మాట్లాడితే మిమ్మల్ని ఏ విధంగా అనుకుంటారనేటువంటి దాని గురించి ఆలోచన చేయండి. మీ క్రెడిబిలిటీ అసలు మీకు ఎంత క్రెడిబిలిటీ ఉందనే తర్వాత సంగతి. మీ క్రెడిబిలిటీ అనేటువంటిది పార్టీలలో ఎట్టది ఏ విధంగా ఉంది, ఏ గాలి కాసాపేటటువంటి వాళ్ళ గురించి పెద్ద క్రెడిబిలిటీ ఉందని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వీటన్నిటితో మాకు సంబంధం లే. సోమిరెడ్డి దోపిడీ చేసుకుంటారు, సోమిరెడ్డి దోపిడీకి మేమందరం మద్దతు ఇస్తామని చెప్పి మాట్లాడడానికి వెళ్ళరా. సోమిరెడ్డి లాంటి నీచ చరిత్ర కలిగినటువంటి వాడు నెల్లూరు జిల్లాలో ఈ సృష్టిలోనే ఉన్నాడు. సోమిరెడ్డి లాంటి అవినీతి పరుడు ఈ సృష్టిలోనే ఉన్నాడు. కాబట్టి ఈ కాకమ్మ కబుర్లు మానండి. మీరందరూ కలిసి కట్టకట్టుకుని వచ్చినంత మాత్రాన్ని ఏదో ఇక్కడ జరగలేదేదో జరిగింది కాబట్టి ఏదో మేము మాట్లాడేసామని అనుకుంటున్నారేమో కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఈరోజు కూడా చెప్తున్నాను, మీ మాటలకు విలువ ఉండాలంటే మిగతా వాళ్ళ మాటల గురించి నేను పట్టించుకోను. వాళ్ళందరూ చిల్లర దొంగలు, చిల్లర చిల్లర చేష్టలు చేసేటువంటి వాళ్ళందరూ వచ్చి ఆడ మాట్లాడారు, వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో నువ్వు మాట్లాడావు, అక్కడ స్థానికంగా ఉండేటువంటి సోమిరెడ్డి మాట్లాడాడు కాబట్టి నేను చెప్తున్నా. మీకు నిజంగా క్రెడిబిలిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు రండి, వచ్చి అక్కడ విచారణ చేయించండి. సోమిరెడ్డి దొంగ దొర రెండే మాటలు. సోమిరెడ్డి అవినీతి పరుడా, నీతిమంతుడా? సోమిరెడ్డి అక్రమార్జన లేదా సక్రమార్జన? చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నాడు ఏమని, మేము ఇటువంటి వాటికి దూరం కాబట్టి మేము ఇటువంటివి జరగనే అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు సూరాయపాడు రీచ్ మీద ఒక విచారణ జరిపిస్తే ఈరోజు అక్కడ తరలించినటువంటి గ్రావెల్ దగ్గర నుంచి దాదాపుగా 300 ట్రిపుల గ్రావెల్ తోలారు. ఏ మైనింగ్ పర్మిషన్ ఉంది, ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారు, ఎవరికి రూపాయి రాయల్టీ కట్టారు, ఎవరికి రూపాయి రాయల్టీ కట్టి మీరు అక్కడ గ్రావెల్ తోలారు? ఇది అక్రమం కదా, ఇది అక్రమ రవాణా కదా, ఇవన్నీ మీకు కనపడలేదా, ఇవన్నీ మీకు తెలియలేదా, ఇవన్నీ మీకు చెప్పలేదా? మీరు చెప్పకుండానే మాట్లాడిపోయారా డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి, దొంగ సోమిరెడ్డి మీరిద్దరు? కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా, ఏ ఎక్కడైనా సరే ఏదన్నా జరిగిందంటే వాటి మీద మీరు ఏదో వచ్చి మాట్లాడి డూప్ షాట్లు కొట్టి వెళ్ళిపోతామనేది కాదు. చిత్తశుద్ధి ఉంటే నిజంగా రండి, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీ ముందుంచుతాం, అధికారులను కూడా తీసుకురండి, ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం. దాని ద్వారా ఈరోజు నీతి నిజాయితీ బయటపడుతుంది. ఏది ఏమైనా సరే నేను మరలా చెప్తున్నా, సూరాయపాలెం రీచ్లో 100 కోట్ల రూపాయల దోపిడీకి సోమిరెడ్డి తెరదీసినటువంటి మాట వాస్తవం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.